ప్రేక్షకులందరికీ నమస్కారము. సో ఆసనాలు అనగానే చాలామందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి అని అనుకుంటారు. అసలు ఏంటి క్లాసిఫికేషన్, ఆసనాల్లో క్లాసిఫికేషన్? ఆసనాల్ని మనము క్లాసిఫై చేసుకుంటే స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, నీలింగ్ ఆసనాస్, బ్యాక్ బెండింగ్ ఆసనాస్, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్, ట్విస్టింగ్ ఆసనాస్, ఇన్వర్టెడ్ ఆసనాస్, ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే మనము కూర్చొని చేస్తే సిట్టింగ్ ఆసనాస్ అంటారు, నిలబడి చేస్తే స్టాండింగ్, నీలింగ్ చేస్తే వాటిని నీలింగ్ ఆసనాస్ అంటారు. పొట్ట మీద పడుకొని చేసామనుకోండి ప్రోన్ ఆసనాస్, అదే మీరు బోళ్ళ ఇట్లా తిరిగి వీప్ మీద పడుకొని చేశారనుకోండి సుపైన్ ఆసనాస్. ముందుకు బెండ్ అయితే ఫార్వర్డ్ బెండింగు, వెనక్కి బెండ్ అయితే బ్యాక్వర్డ్ బెండింగు, వీపును తిప్పితే ట్విస్టింగు, అదే సింగిల్ లెగ్ మీద కానీ హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్సింగ్ ఆసనాస్ అంటారు. అలా కాకుండా మీరు తల కిందులుగా ఏదైనా ఆసనం చేస్తే వాటిని ఇన్వర్టెడ్ ఆసనాస్ అంటారు. సో అంటే రకరకాలుగా, అంటే మీరు చేసే ఆసన పొజిషన్ బట్టి అది నిలబడి చేశారా, నీల్ డౌన్ చేశారా, బ్యాలెన్స్ చేశారా అన్నది. సో ఇలాంటి ఇన్ని రకాల ఆసనాలు ఉన్నాయి కాబట్టి ట్రెడిషనల్గా వీటిని మూడు విభాగాలుగా డివైడ్ చేశారు. అది ఏదున్నా ఫార్వర్డ్ ఉండండి, బ్యాక్వర్డ్ ఉండండి, ఈ అన్ని ఆసనాస్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. కల్చరల్ ఆసనాస్, మెడిటేటివ్ ఆసనాస్, కల్చరల్ ఆసనాస్, మెడిటేటివ్ ఆసనాస్, రిలాక్సేటివ్ ఆసనాస్ అని. సో కల్చరల్ ఆసనాస్ అంటే ఏంటి అని అంటే డైనమిక్ పోస్చర్సు, స్టాటిక్ పోస్చర్స్ ఉంటాయి. అంటే కొన్ని క్రియలు అంటే ఇప్పుడు ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ హ్యాండ్స్ డౌన్. అంటే ఇన్హేల్ హ్యాండ్స్ అప్ చేస్తూ అర్ధచక్రాసనం, ఎగ్జేల్ హ్యాండ్స్ డౌన్ చేసేటప్పుడు మీకు పాదహస్తాసనం, రెండు ఆసనాలు వచ్చాయి సీక్వెన్స్లో. అలా ఒకదానికొకటి లేదా మూమెంట్ ఉండేవి చేస్తే డైనమిక్ ఆసనాస్. స్టాటిక్ ఆసనాస్ అంటే వృక్షాసన, సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తాం, ఇవన్నీ కల్చరల్ ఆసనాస్. మెడిటేటివ్ ఆసనాస్ అంటే ఏంటి? మెడిటేటివ్ ఆసనాస్ అంటే ఈ ఆసనాల్లో కూర్చొని మనం మెడిటేషన్ చేయొచ్చు. అంటే చాలా సుఖంగా మెడిటేటివ్ ఆసనాకి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సుఖాసనం. ఇప్పుడు నేను కూర్చొని ఉండేది సుఖాసనం. సిద్ధాసనం అని ఉంటుంది, ఇది సిద్ధాసనం. స్వస్తికాసనం, ఇది స్వస్తికాసనం. ఇలా కూర్చొని చేయగలిగేవి ఇంకొక ఆసనం, బద్ధకోణాసనం. ఇవన్నీ ఏంటి, మీరు ఈ ఆసనాల్లో ఎక్కువసేపు కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ అంటే ఏంటి, మన శ్వాసని ధ్యాసని ఒకే దగ్గర ఉంచడం. సో మెడిటేటివ్ ఆసనాస్ మీన్స్ ది ఆసనాస్ విచ్ వుడ్ హెల్ప్ యూ టు సిట్ ఇన్ మెడిటేషన్ ఫర్ లాంగర్ టైమ్స్, ఇవి మెడిటేటివ్ ఆసనాస్. చాలా తక్కువ ఉంటాయి మెడిటేటివ్ ఆసనాస్, భద్రాసన, పద్మాసన, సిద్ధాసన, సుఖాసన, స్వస్తికాసన. ఇంకో లాస్ట్ కేటగిరీ రిలాక్సేటివ్ ఆసనాస్. ఏ ఆసనాల్లో అయితే మనం హ్యాపీగా రిలాక్స్ అవుతామో వాటిని రిలాక్సేటివ్ ఆసనాస్ అని అంటారు. సో త్రీ కేటగిరీస్, కల్చరల్ ఆసనాస్, మెడిటేటివ్ ఆసనాస్ అండ్ ది రిలాక్సేటివ్ ఆసనాస్. సో రిలాక్సేటివ్ ఆసనాకి ఎగ్జాంపుల్ ఏంటి, మనం ప్రతిరోజు చేస్తున్నాము ఏంటది, శవాసన. అన్ని ఆసనాలు చేశాక యోగా క్లాస్లో లాస్ట్లో పడుకుంటామే కాసేపు, అది శవాసనం అంటారు. లేదా మీరు బోర్లా పడుకొని చేసేటప్పుడు, పొట్ట మీద చేసేటప్పుడు చేసే ఆసనము మకరాసనము, క్రొకడైల్ పోస్చర్, అది కూడా ఒక రిలాక్సేటివ్ ఆసనాస్. లేదా మీరు ఇప్పుడు కాళ్ళు ఇలా పెట్టేసుకొని దండాసనలో హ్యాండ్స్ వెనక్కి పెట్టి నెక్ని పైకి చూస్తూ రిలాక్స్ చేసేసారనుకోండి, ఇది కూడా రిలాక్సేటివ్ ఆసనాసే. సో ఆసనాలు మొత్తం త్రీ కేటగిరీస్, కల్చరల్ ఆసనాస్, మెడిటేటివ్ ఆసనాస్ అండ్ రిలాక్సేటివ్ ఆసనాస్. మనము మనకి యోగా థెరపీలో మెయిన్గా ఏంటి అంటే, ఫస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాము యోగాకి యోగా థెరపీకి ఉండే తేడా ఏమిటి అంటే, యోగా థెరపీ అని అంటే వన్ టు వన్, ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారు, అతనికి ఉండే ప్రాబ్లం ఏంటి, ఇండివిజువల్గా. ఒకరికి ఆస్మా ఉంటుంది, ఆస్మాతో పాటు వర్టిగో ఉండొచ్చు, వర్టిగోతో పాటు బీపీ ఉండొచ్చు. అదే ఇంకో క్లయింట్ ఉంటారు, ఆ క్లయింట్కి లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, లోయర్ బ్యాక్ పెయిన్తో నీ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉండేటప్పుడు మనము ఈ పర్సన్ ఏకి ఏదైతే ప్రోటోకాల్ చేయిస్తున్నామో, ప్రోటోకాల్ అంటే ఏ ఆసనాలు అయితే చెప్తున్నాం, ఏ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చెప్తున్నాం, ఏ డైట్ అయితే చెప్తున్నాము, సేమ్ తీసుకుని వెళ్ళి బి పర్సన్కి పని చేయదు. ఎందుకంటే బి పర్సన్
తన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అతను ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు, ఏ పర్సన్ ఒక వ్యాపారస్తుడు అయి ఉండొచ్చు. ఇతను చేసే యాక్టివిటీ ఏంటి, ఇతను చేసే యాక్టివిటీ ఏంటి, ఇతనికి ఏమి సూట్ అవుతాయి, ఇతనికి ఏమి సూట్ అవుతాయి అనేది మనం ఒక ప్రోటోకాల్ని, ఒక షెడ్యూల్ లాంటిది తయారు చేసి ఇస్తే దాన్నే యోగా థెరపీ అంటారు. ఇట్స్ లైక్ 1-to-1. వాట్ ఎగ్జాక్ట్లీ ది క్లయింట్ నీడ్స్, తన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం క్రియేట్ చేసి ఇచ్చేది యోగా థెరపీ. అలా కాకుండా అందరూ గ్రూప్లోకి వచ్చినప్పుడు అందరికీ ఒకేసారి భుజంగాసనం, అందరికీ ఒకేసారి ధనురాసనం ఇచ్చేసి ఇదే చేయండి మీకు సూట్ అయిపోతుంది అని అంటే అది జనరల్ యోగా క్లాస్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం కొన్ని సిట్టింగ్ ఆసనాస్ చూస్తాం. సో ఈ సిట్టింగ్ ఆసనాస్లో మన ఇందాక చెప్పిన క్లాసిఫికేషన్ ప్రకారం మీరు ఐడెంటిఫై చేయండి, ఈరోజు మనం చెప్పే ఆసనాల్లో ఏది కల్చరల్ ఆసన కింద వస్తుంది, ఏది మెడిటేటివ్ ఆసన కింద వస్తుంది, ఏది రిలాక్సేటివ్ ఆసన కింద వస్తుంది అనేది మీరు ఈ క్లాస్ మొత్తం అయ్యాక ఐడెంటిఫై చేయండి. నౌ లెగ్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్, రెండు కాళ్ళు ముందుకి చాపండి. సో ముందుకు చాపి ఒక్క నిమిషం ఇలా చేతులు, ఒక సెకండ్ చేతులు వెనక్కి పెట్టి హ్యాంగ్ యువర్ నెక్ ఎ లిటిల్ బ్యాక్. నౌ స్లోలీ ఇన్హేల్, శ్వాస తీసుకోండి, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గరికి తీసుకోండి, రెండు చేతులు కరెక్ట్ మీ హిప్స్కి అటు ఇటు ఉంచండి. ఉంచాక ఎల్బోస్ బెండ్ చేయకూడదు, ఎల్బోస్ బెండ్ చేయకుండా వీపుని నిటారుగా చేస్తూ మీ మడమల దగ్గర నుంచి కాలి వేళ్ళు, కాలి బొటన వేళ్ళు ఇవి మొత్తం, ఈ ఫీట్ మొత్తం ఆకాశం వైపుకి చూస్తూ ఉండాలి, హీల్స్ దగ్గరగా ఉండాలి, కాఫ్ మజిల్స్ దగ్గరగా ఉండాలి, ఇవి ఇలా కొలాప్స్ అవ్వకూడదు, స్ట్రైట్గా ఉండాలి, నీ క్యాప్స్ టైటన్ అయిపోయి ఉండాలి, ఇన్నర్ థైస్ లోపలికి ఉండాలి, ఎక్స్టర్నల్ థైస్ అంటే ఈ అవుట్ సైడ్ ఎడ్జెస్ ఆఫ్ యువర్ థైస్ కూడా లోపల వైపుకి తిరిగి ఉండాలి, మీ బటక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంగేజ్ చేసి ఉండాలి, బటక్స్ అండ్ స్పైన్ షుడ్ బి వన్ లైన్, అండ్ లిఫ్ట్ యువర్ చెస్ట్, ఎలివేట్ యువర్ చెస్ట్, అండ్ యువర్ షోల్డర్ జాయింట్ షుడ్ ఆల్సో బి స్ట్రెయిట్. Now look straight at one point. This is known as Dandasana. The very first asana, Dandasana. Deenni Dandasana antaru. It is a static posture. It helps to correct your posture and at the same time engages your tailbone, engages your spine. Spine alignment ki chakkaga help chestundi. Calf muscles ki help chestundi. Feet ki help chestundi. Now gently relax. Come out of the posture. Now keep your hands on your knees or on your thighs. Flex your ankles. మీ కాలి వేళ్ళని నేల వైపుకి ఇలా స్ట్రెచ్ చేసి ఉంచండి. రెండు చేతులు మీ మోకాల మీదకి పెట్టండి. ఇందాక మనం చేసిన ఆసనం దండాసనం. దండాసనం ఎలా చేసాము? లెగ్స్ స్ట్రెయిట్ చేసి స్పైన్ ఇలా ఉంచాం. సో అవర్ ఆసన వాజ్ స్పైన్ వాజ్ స్ట్రెయిట్ అండ్ అవర్ ఎంటైర్ లెగ్స్ వాజ్ డౌన్, ఈ పొజిషన్లోకి వచ్చింది. ఇప్పుడు మనము అర్ధ నావాసనం చేయబోతున్నాం. సో రెండు చేతులు చక్కగా మోకాల మీద ఉంచండి, శ్వాస తీసుకొని స్పైన్ని ఎలాంగేట్ చేయండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి వాలండి. మీకు ఎంత కుదురుతుందో అంతవరకు వాలి. ముందుకు, ముందు వైపుకు చూడండి, 45 degrees యాంగిల్ పైకి, ఏటవాలుగా ఏటవాలుగా పైకి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale slowly up. Exhale, relax. ఇది అర్ధ నావాసనము. నావాసనము అంటే పడవ, నావ అంటే అందరికీ తెలుసు. సో మనం నదిలో ఈదుకుంటూ వెళ్తున్నప్పుడు మనం పడవలో ప్రయాణం చేస్తుంటాం. ఆ పడవ షేప్ చూస్తే మీకు ఇలా వి షేప్లోకి వచ్చి ఉంటుంది. సో నావాసనం మళ్ళీ చేద్దాము. అర్ధ నావాసనంలో మొత్తం బాడీని వి షేప్లో కాకుండా కొద్దిగా ఓపెన్ అప్ చేసి ఉంటాం, ఈ రేంజ్లోకి వస్తూ ఉంటుంది. సో అర్ధ నావాసనం యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఎవరికైతే పీసీఓడి ఉందో మహిళలకి, వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తుంది అర్ధ నావాసనము. అండ్ అట్ ది సేమ్ టైం ఒబెసిటీ ఉండి కండర అంటే చుట్టూ పొట్ట చుట్టూ కానీ కొవ్వు ఉంటే అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హిప్ రిలేటెడ్ పెయిన్ ఉన్నా కూడా, హిప్స్లో పెయిన్ ఉంటుంది కొంతమందికి, బటక్స్ రిలేటెడ్ పెయిన్, ఆ పెయిన్ ఉన్నా కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎవరు చేయకూడదు? రీసెంట్గా సర్జరీస్ ఉంటే చేయకూడదు.
లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే అర్ధనావాసన అటెంప్ట్ చేయొద్దు, మిగతా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ టైం మళ్ళీ చేద్దాము. దిస్ టూ పోజెస్ షుడ్ బి డన్ ఇన్ కాంబినేషన్. ఇన్ జనరల్గా రెండు కాంబినేషన్లో చేస్తారు. సో అగైన్ వీ విల్ డూ దండాసన. చక్కగా రెండు పాదాలు దగ్గరికి తీసుకురండి. కాలి వేళ్ళు ముందుకు పాయింట్ అవుట్ చేస్తూ ఉండాలి, పైకి లిఫ్ట్ చేసి ఉండాలి. మీ మడమల్ని ఎంగేజ్ చేయండి, కాఫ్ మజిల్స్ని ఎంగేజ్ చేయండి, థైస్ని ఎంగేజ్ చేయండి. రెండు పాదాలు ఫ్రమ్ దిస్ పార్ట్ రూట్ ఆఫ్ ది థై టు ది హీల్స్ బోత్ షుడ్ బి యాజ్ క్లోజ్ యాజ్ టు ది పాసిబుల్. Now keep your palms on the sides of your hips, straighten up your spine, lengthen your spine, take your chin inside, look straight at one point, hold this position, inhale and exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, inhale, exhale, keep your palms on your thighs, flex your ankles in front, inhale, exhale, slide back, look up, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, inhale, slowly up, exhale, relax. So, Baddha Konasana, just bring both feet together. రెండు కాళ్ళు దగ్గరికి తీసుకురండి. ఇలా కొంతమందికి వీడి అవుతూ ఉంటాయి, మీ ఫింగర్స్తో ఇలా క్లోజ్ చేయండి. థైస్ని వీలైనంత వరకు కిందకి లెంచి ఉంచండి. నౌ కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, వీపుని టార్గా ఉంచండి. టక్ యువర్ చిన్ ఇన్సైడ్. నౌ స్ట్రైటన్ అప్ యువర్ ఎంటైర్ స్పైన్, లుక్ స్ట్రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, inhale, exhale, bend your elbows down, bend your elbows down and look up, look up. మెడను వంచొద్దు, మెడ ముందుకే చూడాలి. మీ ఎల్బోస్ ని డౌన్ చేశారు, జస్ట్ లుక్ ఫార్వర్డ్, అబ్జర్వ్ ది స్ట్రెచ్ ఇన్ ది లోయర్ బ్యాక్. లోయర్ బ్యాక్ లో స్ట్రెచ్ ని గమనించండి. 1, 2, 3, 4, 5. Slowly bring your hands down and again interlock your feet. శ్వాస తీసుకోండి, శ్వాసదులతో స్పైన్ నిటారుగా ఉంచండి. ముందుకు చూస్తూ ఉండండి, తక్కి వచ్చింది ఇన్సైడ్, స్ట్రైటన్ అప్ యువర్ స్పైన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇన్హేల్, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ముందుకు చూస్తూనే నెమ్మదిగా ఎల్బోస్ని డౌన్ చేసుకోండి. నౌ కీప్ యువర్ చిన్ డౌన్ ఆన్ యువర్ పామ్స్, లుక్ స్ట్రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్ అండ్ దెన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, స్ప్రెడ్ యువర్ లెగ్స్. సో నౌ స్ప్రెడ్ యువర్ లెగ్స్ వైడ్ ఇనఫ్, మీకెంత కుదురుతుందో అంతవరకు మీ పాదాలని బాగా స్ప్రెడ్ చేసుకోండి. సో స్ప్రెడ్ చేశారు. యూజువల్గా ఇది ఉపవిష్ట కోణాసనకి స్టార్టింగ్ ప్రాక్టీస్ అన్నమాట. ఇంకా మనం ఉపవిష్ట కోణాసనం చేయలేదు. క్లోజ్ చేసి ఫీట్ పెడితే అది బద్ధ కోణాసన ఆర్ భద్రాసన. ఇప్పుడు మనం ఓపెన్ అప్ చేసి చేసేది ఉపవిష్ట కోణాసనం. సో ఈ ఉపవిష్ట కోణాసనంలో ఇంకా వెళ్ళలేదు మనం, ఉపవిష్ట కోణాసనం స్టార్టింగ్ ప్రాక్టీస్. ఇందులో ఇప్పుడు నేను 3 వేరియేషన్స్ ఆఫ్ సర్కిల్స్ చెప్తాను. ఈ 3 కూడా మీకు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. అంటే ఎగ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి మహిళలకి. యూజువలీ ఎవ్రీ 1 మంత్కి 1 ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతూ ఉండాలి. ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయితే దే వుడ్ గెట్ ప్రెగ్నెంట్, అదర్వైజ్ మెన్సెస్ అంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ రూపంలో బయటకు వస్తుంది. బట్ కొంతమందికి ఏమవుతుంది అంటే ఎగ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల దే వైల్ నాట్ బీ గెటింగ్ ఫర్టిలిటీ, అంటే వాళ్ళు ఫర్టైల్ అవ్వకుండా అంటే ప్రాబ్లమ్స్, రీప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. దీస్ ఆర్ డైనమిక్ ఎక్సర్సైజెస్. ఇవి ఎగ్జాక్ట్లీ యోగాలో ఆసనంలోకి వెళ్ళలేదు, డైనమిక్ మూమెంట్స్ చేస్తున్నాం, నాట్ ఎగ్జాక్ట్లీ ఆసన, సమ్ స్ట్రెచెస్, బాడీకి సంబంధించి స్ట్రెచెస్ చేస్తున్నాం. వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కటి
20 టైమ్స్ మీరు ఇంట్లో 3 సార్లు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనము ఫస్ట్ వేరియేషన్, సో మీరు 2 చేతులు ఇంటర్లాక్ ఇలా చేసుకోండి, మీ కుడివైపు పాదం దగ్గరికి వెళ్ళండి, ముందుకు ఇలా వెళ్ళండి, మళ్ళీ వెనక్కి తీసుకురండి, అగైన్ రైట్ లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్ సెంటర్. ఇప్పుడు సర్కిల్గా చిన్నప్పుడు తిరగలి ఆడడం చూసుంటారు, అలా తిప్పండి. 1 2 3 4 5 రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 రైట్. సో ఫస్ట్ వేరియేషన్ తిరగలి ఎలా తిప్పుతామో అలా తిప్పాం. సో ఇది తిప్పేటప్పుడు మీరు బాగా గమనిస్తే మీ పొట్ట రాపిడి దీనికి టచ్ అవుతుంటుంది, మీ థైకి టచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మన హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం, స్ట్రెచ్ చేసి మన హిప్ జాయింట్ కూడా స్ట్రెచ్ చేయండి, చూడండి హిప్ అండ్ లోయర్ బ్యాక్ అగైన్ మనం ఇలా తిప్పాం. సో బాడీ మూమెంట్ యు ఆర్ రొటేటింగ్ యువర్ హిప్ ఆల్సో, హిప్ని రొటేట్ చేసాం, మళ్ళీ వెనక్కి వచ్చాం, మళ్ళీ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకున్నాము. ఫార్వర్డ్ స్ట్రెచ్లో ఇది స్ట్రెచ్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్, ఇక్కడ స్ట్రెచ్ అయి ఉంటుంది, అగైన్ తిప్పుతున్నాం. సో 2 వేస్ ఇటు అటు రెండు వైపులు కూడా తిప్పుతూ ఉన్నాము. వెరీ గుడ్ ఫర్ పీసీఓఈస్, పీసీఓఎస్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది, ఒబిసిటీ ఉండే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చేద్దాం. సో బెండ్ యువర్ నీ, మీ నీని ఇలా బెండ్ చేసేసేయండి. ఇలా ఎవరైనా బెండ్ చేయలేకపోతున్నారో అనుకుందాం, మోకాలు నెప్పుకుంది, నేను ఇలా బెండ్ చేయలేకపోతున్నాను మేడం అని అనుకుంటే కీప్ యువర్ లెగ్ లైక్ దిస్, ఇలా పెట్టచ్చు. సో దోజ్ యూ కాన్ డూ దిస్ దే కెన్ జస్ట్ కీప్ దేర్ ఫీట్ ఇన్ దిస్ వే. రైట్, సేమ్ సర్కిల్, సేమ్ సర్కిల్స్. 1 2 3 4 5 రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 రైట్, రైట్ సైడ్ ఫినిష్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫినిష్ చేయాలి. ఈసారి మనం ఈ వేరియేషన్లో చేద్దాం. ఓకే, సో ఇలా ఇందాక చేసాము, ఇలా చేయగలిగిన వాళ్ళు ఇలా చేయండి, ఇలా చేయగలిగిన వాళ్ళు జస్ట్ సింపుల్ వేరియేషన్. సో స్టార్ట్. 1 2 3 4 5 రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 రైట్, రిలాక్స్. సో 2 వేరియేషన్స్ ఆఫ్ చక్కీ చలానా. యాక్చువల్గా దీన్ని చక్కీ చలానా ఆసన అంటారు, క్రియ, లేదా చక్కీ చలానా క్రియ అంటారు. 2 వేరియేషన్స్ చేసాం, 1 స్ప్రెడింగ్ బోత్ లెగ్స్, 2 బెండింగ్ యువర్ రైట్ నీ అండ్ దెన్ ఆఫ్టర్ లెఫ్ట్ నీ. నౌ వీ విల్ గో ఫర్ ది 3rd వేరియేషన్. 3rd వేరియేషన్లో ఏం చేయండి, మీ లెఫ్ట్ లెగ్ని రైట్ థై మీద పెట్టేసేయండి, మీ లెఫ్ట్ లెగ్ని రైట్ థై మీద. సో చక్కగా మీ మోకాలు కింద కానేటట్టుగా చూసుకోండి. ఇటువైపు ఇది లిఫ్ట్ చేస్తూ ఉంటే జస్ట్ సేమ్. 1 2 3 4 5 రైట్, రివర్స్లో తిప్పండి. 1 2 3 4 5 రిలాక్స్. నౌ స్ప్రెడ్ దిస్ లెగ్ అండ్ టేక్ దిస్ లెగ్, ఇది దీని మీద ఉంచండి. మీరు ఇందాక నుంచి గమనించుంటే ఫస్ట్ మనము ఫ్రీ మూమెంట్ ఇచ్చాం, దెర్ వాజ్ ఫ్రీడమ్ ఫర్ యువర్ హిప్స్ సో దట్ ఇట్ క్యాన్ రొటేట్. 2nd వేరియేషన్లో మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసేసాము, లెగ్ని ఓపెన్ అప్ చేసాము, ఈ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసాము. ఓన్లీ 75 డిగ్రీస్ అంటే 70 డిగ్రీస్ మాత్రమే ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ వేరియేషన్లో ఏమైందంటే మీ హిప్ ఎక్కువగా రొటేట్ అవ్వదు, యువర్ అప్పర్ బాడీ విల్ బీ వర్కింగ్ అవుట్. 1 2 3 4 5 రైట్, ఇప్పుడు ఇటువైపు తిప్పుదాం. 1
టూ త్రీ ఫోర్ ఫైవ్. రైట్, రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు చాపేసేయండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. రైట్, సో ఇవి చేసినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది అంటే, మీరు రెండు పాదాలు అంటే పాదాలు కాళ్ళు బాగా స్ట్రెచ్ చేశారు కదా, ఇన్నర్ థైస్లో లాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందర మీకు ఎక్సర్సైజ్ చేసే యోగా చేసేది లేదా స్ట్రెచ్చింగ్ చేసేది అలవాటు లేకుండా ఉంటే ఇక్కడ ఈ థైస్ మొత్తము లిగ్మెంట్స్ అనేవి లాగుతూ ఉంటాయి. సో అందుకని పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ని న్యూట్రల్ చేయడానికి మీరు బటర్ఫ్లై చేసుకోవాలి. దీన్ని తితలీ ఆసన అని అంటారు, లేదా బటర్ఫ్లై స్ట్రెచ్ ఆర్ బటర్ఫ్లై మూమెంట్ అంటారు. జస్ట్ లిఫ్ట్ యువర్ థైస్ అప్ అండ్ డౌన్ అండ్ ఫ్లట్టర్ లైక్ ఏ బటర్ఫ్లై. బటర్ఫ్లై సీతాకోక చిలుక ఎలా వింగ్స్ని పైకి కిందకి అంటుందో, సో మన మెడని నెక్ని స్ట్రైట్గానే ఉంచాము. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, రిలాక్స్. సో ఈరోజు కార్యక్రమంలో మనము ఏమేం చేసాము, ఫస్ట్ వచ్చి మనము దండాసనం చేసాము, అర్ధనావాసనం చేసాము, బద్ధకోణాసనం చేసాము, ఉపవిష్ట కోణాసనాలు క్రియ, ఉపవిష్ట కోణాసనం చేయలేదు దానికి సంబంధించిన క్రియలో చక్కీ చలాన ఆసన త్రీ వేరియేషన్స్ చేసాము. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో రిలాక్సేషన్ టెక్నిక్ బటర్ఫ్లై చేశాము. ఇప్పుడు నేను ఎపిసోడ్ ముందర అడిగిన ప్రశ్నలో ఇందులో ఏది కల్చరల్ ఆసన, ఏది మెడిటేటివ్ పోస్చరు, ఏది రిలాక్సేటివ్ ఆసన మీరు ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ చేసిన దండాసన అండ్ దెన్ అర్ధనావాసన, ఈ రెండు ఏంటి, కల్చరల్లా మెడిటేటివా రిలాక్సేటివా? మెడిటేటివ్ అయితే కాదు, ఎందుకంటే బాడీ మొత్తాన్ని మనము అలర్ట్గా ఉంచాము. మెడిటేటివ్లో బాడీని అలర్ట్గా పెట్టి మైండ్ని సైలెన్స్ చేస్తూ ఉంటాం, బట్ దట్ ఈజ్ నాట్, మనం క్లోజ్ చేయలేదు ఐస్. కాబట్టి ఫస్ట్ చెప్పుకున్న రెండు కూడా ఏంటి, కల్చరల్ ఆసనాస్. బద్ధకోణాసన ఇట్ ఈజ్ ఎ మెడిటేటివ్ పోస్చర్, బద్ధకోణాసన. ఉపవిష్ట కోణాసనాలు క్రియాస్ ఇవి కూడా కల్చరల్ ఆసనాస్, నో మెడిటేటివ్ నో రిలాక్సేటివ్. ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం రిలాక్సేటివ్ పోస్ ఏది చేయలేదు. రిలాక్సేటివ్ పోస్ అంటే ఏంటి, ఇందాక మనము రెండు కాళ్ళు ముందుకు చాపేసి చేతులు వెనక్కి పెట్టి ఇలా చేస్తే ఇది రిలాక్సేటివ్ పోస్చర్ అవుతుంది. ఓకే, సో ఈరోజుటి కార్యక్రమంలో మనము పీసీఓడికి సంబంధించి అండ్ దెన్ మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏ ఆసనాలు చేస్తే, ఒబిసిటీకి సంబంధించి ఏవి చేస్తే మన హిప్ మొబిలిటీ అనేది, ఒబిసిటీ అనేది తగ్గుతుందో తెలుసుకున్నాము. మళ్ళీ రేపటి కార్యక్రమంతో తిరిగి కలుద్దాము. థ్యాంక్ యూ, నమస్కారం.